what does it mean about the evangelist? Mari suvarthikulu ante artham emiti? Evangelist is a man who bring, you know, burning like a fireball. He wants to go and run and preach the gospel. Ee suvarthikulaniga manduchinatuvanti golam vale untaru, varu devuni suvarthanu prakatinchali anatuvanti mantato untaru. Wherever they go, there will be a revival. Varu ekkadiki velina ujjivam ragilistaru. Any city, any village they go, they preach over 3 messages, there will be a revival. Varu ekkadiki velina, varu ee patramuku velina, varu prasanginche prati prasangamulo ujjivamto nimpabadutundi. చింతా వేదన విచారం చేత పీడింపబడుతున్నావా? కృంగిపోన్నావేమో. నన్ను బలపరిచిన దేవుడే నిన్ను కూడా బలపరుస్తున్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మన బలం మీద కాదు ఆయన బలంపై ఆధారపడదు. అంటే మనకు బలపరిచే దేవుడు ఒకరు ఉన్నారు, ఎవరైనా ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని ప్రభువుగా కాపరిగా చేసుకుని వెంబడిస్తారో వారి జీవితంలో కృప క్షేమములు బహుగా విస్తరిస్తాయి. వారి బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమాలు వెంబడి వస్తాయి. జన్మ కర్మ పాపము లేక శిక్షను యేసు సిలువలో భరించి ఉన్నారు, రక్తమును కార్చి ఉన్నారు, ప్రాణమును పెట్టి ఉన్నారు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కారణం ఏంటి? ఆయన శిక్ష భరించాడు కాబట్టి. ఈ రోజు ప్రభుకి నీ హృదయం ఇచ్చావా? ఇవ్వకపోతే ఈ క్షణంలోనే ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడ రమ్ము నా హృదయంలోని కని ఆహ్వానించగలిగితే ఈ రోజే ఈ క్షణంలోనే ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన మన జీవితాలనే మార్చివేస్తాడు. మీ చింత, మీ భారము, మీ వ్యాధి రోగ సమస్తమంతా యేసు మీద మోపండి. ఆ భారమంతా యేసే తీసేస్తాడు. నీ జీవితం మారిపోతుంది ప్రియులారా. దేవుని ఆత్మ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. మన తల్లి విడిచినా తండ్రి విడిచినా మన ప్రభు యేసుక్రీస్తు మనను విడవడు, ఎడబాయడు. ఈ లోకంలో శ్రమలు, వ్యాధులు, నిరుద్యోగ సమస్య, అప్పుల బాధ, కుటుంబ సమస్యలు మన జీవితాల్లో దొమ్మిడిగా మన మీద పడుతున్నప్పుడు ప్రభు అయిన ప్రియ దేవుని జనాంగమా, నేను మీతో ఒక మాట చెప్తున్నాను. యేసు నందు మనం ఆనందించాలి. నువ్వు దేని గురించి బాధపడవలసిన పరిస్థితి లేదు. ఎందుకంటే నీ చింత యావత్తు ఆయన మీదవే. ఆయన నీ చింతను భరిస్తాడు. ఆయన నీకు శాంతినిస్తాడు, సమాధానిస్తాడు. ఎటువంటి అస్వస్థత నీలో ఉన్నా ఈ రోజు ప్రభు తన గాయముల ద్వారా స్వస్థపరచుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు నా హృదయంలోకి రమ్మని మీరు పిలవగలిగితే నేనే స్వస్థత, రక్షణ, సమాధానం నీ సొంతం అవుతుంది. యేసు నామములో ఉన్న శక్తిని గుర్తించగలిగితే ఆశ్చర్యాలు జరుగుతాయి. దేవుని పిల్లమైన మనకు ఆయన మన పక్షముండగా మనకు ఏ ఆయుధము వర్ధిలేదు. ఎప్పుడు ఏ తెగులు కూడా గుడారమును సమీపించకుండా కాపాడబడేటువంటి కంచె ఎప్పుడు వేయబడుతుంది అంటే, ఇదిగో యెహోవా నీవే నా ఆశ్రయమని, నువ్వు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, ఏది నీకు ఎంత మాత్రమును హాని చేయదు. మన భారం, మన సమస్యల భారము, శ్రమల భారము ఆయన మీద మోపినప్పుడు ఆయన వాటి అన్నింటిని తొలగించి నెమ్మదిని, శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. దేవుని సన్నిధిలో మనం ఏదైతే అడుగుతామో గొప్ప విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు మన పట్ల చేస్తారు. విశాల మార్గం పోవారు అనేకులు, అనేకులు వెళ్తారట. ఇరుకు మార్గం వచ్చేవారు కొందరే. మరి మీరు ఏ మార్గంలో నడుస్తున్నారు? విశాల మార్గంలోనా? ఇచ్చేసి వెళ్ళవద్దు, రక్షణలోకి రండి, మారు మనసు పొందండి, రా యేసే నిన్ను పిలుస్తున్నాడు. ఈ లోకంలో ఆస్తుల కోసం నువ్వు వెతకవసరం లేదు, ఈ లోకంలో ఉన్న ధనం కోసం నువ్వు వెతకవసరం లేదు. ఇవన్నీ నీకు కావాలంటే నువ్వు దేవుడు ఒకటే అడుగుతున్నాడు. మొదట నీవు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నీ వెతికినట్లయితే ఆయన ఈ రోజు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులు ధనాన్ని అడగొచ్చు, వెండిని అడగొచ్చు, బంగారాన్ని అడగొచ్చు, అనేక విధంగా అడగొచ్చు, కానీ దేవుడు నేను అడిగేది నీ హృదయాన్ని. నువ్వు నాతో తిరగమంటున్నాడు. నీ ద్వారా అనేక మంది కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. మనం ఏ విషయంలో అయినా విజయం సాధించాలంటే మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలా. సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆజ్ఞలను గనక పాటించినట్టయితే బహుగా మనం ఫలించి దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి మనకు అవకాశం ఉంటుంది. ఈ బైబిల్ సెమినరీలో ఎన్నో రకాలైన విషయాలు దైవజనుల ద్వారా మేము నేర్చుకోగలిగాము. నాకు బైబిల్ వాక్యం అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది లేదు. స్టీఫెన్ ఫల్ గారికి మినిస్ట్రీకి వచ్చిన తర్వాత యేసుప్రభు గురించి, వాక్యం గురించి, పరిశుద్ధాత్మ గురించి, దేవుని గురించి బాగా తెలుసుకోగలిగినాను. నేను కరీంనగర్ నుంచి 21 రోజు బైబిల్ సెమినార్ వచ్చాను. పరిశుద్ధాత్మ పాశ్వదా నుంచి ఎన్నో విషయాలు బయలుపరుస్తున్నాడు. ఎంతగానో బాధపడుతున్నాం, కాలి పాత్రలో వచ్చాము ఇక్కడ. మేము చాలా నింపబడ్డాం. ఇతరులకు మేము బోధించేలాగా చాలా మాకు నేర్పిస్తున్నారు, చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. పాస్టర్ గారు మాతో పాటు డైలీ 4 o'clock వచ్చి మాతో ప్రేయర్ చేస్తూ ఉన్నారు. వీఆర్ సో ఎక్సైటెడ్. బైబిల్ సెమినార్స్ రావడం వల్ల దేవుని యొక్క వాక్యం ఏ విధంగా చెప్పాలి అనేటువంటి తర్ఫీదును మేము పొందుకొని ఉన్నాం. అనుభవం కలిగిన దైవజనుల చేత అనేక మర్మాలు మేము నేర్చుకోవడానికి దేవుడు మమ్మల్ని సహాయం చేశాడు. బైబిల్లో ఉన్న
అన్ని చాప్టర్లను మాకు విడివిడిగా అర్థమయ్యేటట్లు మాకు నేర్పించారు, మంచి శిక్షణ మాకు ఇచ్చారు. దేవునితో నడవడం నేర్చుకున్నాను. సేవకుడు ఎలాగ ప్రాక్టికల్గా ఉండాలో ఆయన చూసి మేము చాలా నేర్చుకున్నాము. 21 బైబుల్ సెమినార్లో మేము ఎంతో ఉజ్జీవాన్ని పొందుకున్నాము. 21 సెమినారీ క్లాసెస్ అటెండ్ అయ్యాను. నేను నాకు తెలియని వాటి గురించి, దేవుని వాక్యం గురించి ఇంకా అధికంగా తెలుసుకున్నాను. బాబు, నేను ఒంగోలు నుంచి హోలీ స్పిరిట్ బైబిల్ సెమినార్కి రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. చాలా షార్ట్ టైంలో బైబిల్ గురించి ఇలా తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా బైబిల్లో నాకు ఎన్నో విషయాలు అర్థమయ్యాయి కావు. ఈ బైబిల్ ట్రైనింగ్లోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ని వివరంగా చెప్పినందుకు నాకు వివరంగా అర్థమవుతున్నవి. నా పేరు అభిషేక్ మాథ్యూ. నేను లైఫ్ చేంజింగ్ బైబుల్ సెమినార్లో స్టూడెంట్గా చేస్తున్నాను. మాకు చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటారు ఇక్కడ. ఎలా ఉండాలి, ఎలా సేవకులుగా ఎలా పరిచర్య చేయాలనేది ప్రాక్టికల్గా మాకు చేసి చూపిస్తూ ఉంటారు. తన ఎక్స్పీరియన్స్ అన్ని కూడా చెప్తా ఉంటారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము వాక్యంలో చాలా బలపడతా ఉన్నాము. నేను తెలుసుకోలేనివి ఇప్పుడు ఇక్కడ తెలుసుకున్నాను. ఒక సేవకుడు ఎలా ఉండాలో మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. నా పేరు జాషువా. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఈ హోలీ స్పిరిట్ బైబిల్ సెమినార్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అనేకమైన విషయాలు మరి తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఒక్కొక్క సబ్జెక్ట్ని చాలా వివరంగా అర్థవంతంగా వారు వివరిస్తున్నారు. క్రీస్తుని గురించి ఏ విధంగా బోధించాలని హోలీ స్పిరిట్ గురించి డాక్టర్ పీజే స్టీఫెన్ పాల్ అయ్య గారు ఎంత అద్భుతంగా తెలియజేస్తున్నారు. నా పేరు ఐజే. హోలీ స్పిరిట్ బైబుల్ కాలేజీలో నేను 21 తర్ఫీదు పొందడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక చాలా విషయాలు తెలుసుకున్నాను. ప్రియులారా, ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, బీదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.